సరిగా లేకపోతే రికార్డ్ పంపేయండి, వాళ్ళకందరికీ వచ్చిన సార్లు పిలిచి చెప్పండి. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోండి. రెండోది, ప్రతి చెరువు దగ్గర కంపల్సరీ వీడియో కెమెరా ఉంటుంది, అది ఉండదా లేదా కూడా చూసుకోవాలి. ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు, ఉండదా లేదా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం, మనకు సంపద పెరిగిందంటే మన కుటుంబాలకు ఆదాయం పెరుగుతుంది, మన పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు. కాబట్టి అనేకమైనటువంటి మార్గాలు, ఈరోజు ఇంత సంపద దేశంలో ఎక్కడ లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీగా మీరు చూసారు, ఎక్కడ నీళ్లుంటే అక్కడ షాప్ ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి కోరిక. ఈ సంవత్సరం దేవుని దేవాలన్న షాపులు కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. మీరు కూడా సంతోషంగా ఉండి ఈరోజు దేశంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక చాలా కార్యక్రమాలు వచ్చినాయి గ్రామాలలో. రైతు బంధువులు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడు మనం చూడలేదు. కానీ దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న సొసైటీ సభ్యులు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎంత హడావుడిగా వచ్చి ఎంత బాధ్యతగా మేము వచ్చి ఇక్కడ వేస్తూ ఉన్నాము. మీరు పట్టుకుంటున్నప్పుడు కూడా పట్టుకుని ఏదో ఊరి చివరిలో అమ్మడమే కాకుండా కొంచెం ఆదాయం పెంచుకునే దిశగా, టౌన్స్ దిశగా, పట్టణాల దిశగా, మున్సిపల్ దిశగా ఎక్కడన్నా వెళ్ళి అమ్ముకుంటే ఇంకా బాగా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ఆలోచించాలి. మంత్రి గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీరు ఒక ఆదేశం ఇవ్వండి తప్పకుండా. మీరు వెహికల్స్ ఇచ్చున్నాం మనము, వాళ్లకు అవకాశం కల్పించున్నాము. ఒక డైరెక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. వాళ్ళు ఇక్కడ పట్టుకున్న తర్వాత వాళ్ళు టౌన్స్ లలో వెళ్లి అమ్ముకునేటట్టు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, బట్ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయాలని మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, నిజంగా అన్ని వర్గాల గురించి ఆలోచిస్తున్న కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. గత 15 రోజుల నుంచి కూడా మరి ఈసారి అధికంగా వర్షాలు పడడం, అన్ని చెరువులు కూడా నిండినవి. దీనికి అలా మత్స్యకారులకు అందరూ కూడా బలోపేతం చేసుకుంటూ వారికి సబ్సిడీలో వాహనాలు ఇస్తున్నాం, చేప పిల్లలు ఇస్తున్నాం. మరి వారు ప్రత్యేకంగా ఇక్కడక్కడ సంఘం ఉంటే కూడా వాళ్ళకు బిల్డింగ్లు కూడా మరి మత్స్యకారు నుంచి 9 లక్షల రూపాయలు కూడా ప్రతి బిల్డింగ్కు గవర్నమెంట్ నుంచి ఇవ్వడంతో పాటు ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా వచ్చిన మంత్రి వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి. గౌరవనీయులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ మంత్రి సరితా రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారికి, నాగేశ్వర గౌడ్ గారికి, జగదీశ్ గారికి మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ చేపలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రానికి మరి గతంలో తెచ్చుకునే వాళ్ళం, అటు చెన్నై కానీ, బెంగళూరు నుంచి కానీ. ఇప్పుడు మన రాష్ట్రంలోనే తెలంగాణ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులన్నింటిలో కూడా గౌరవ ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి శ్రీనివాస్ యాదవ్ గారు పోయినసారి కూడా మంత్రి ఉన్నప్పుడు మన వికారాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరువులన్నింటిలో కూడా చేపల పెంపకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, సంబంధించిన మంత్రి గారు కూడా మరి చేపల పెంపకంలో చాలా ముందుండి చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఏ విధంగా చేసుకోవాలని చెప్పుకుంటూ ఇవన్నీ వస్తారు.